బాబా సచ్చరిత్ర చదివిన వారందరికీ అందులో ఖండోబా ఆలయం ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది అసలు బాబా షిరిడీలోకి ప్రవేశించే ఘట్టమే ఖండోబా ఆలయంతో మొదలవుతుంది అందుకే షిరిడీకి వెళ్లిన వారంతా పనిలో పనిగా ఖండోబాని దర్శించుకొని వస్తుంటారు కానీ ఈ ఖండోబా ఎవరు అన్న స్పష్టత చాలా తక్కువ మందికి ఉంటుంది మహారాష్ట్రుల జీవితాల్లో ఖండోబా పాత్రని గుర్తిస్తే ఇదే ఖండోబాకు మరోమారు శిరస్సు వంచి నమస్కరించాలని అనిపిస్తుంది ఖండోబా అంటే దుష్టులను ఖండించే తండ్రి అన్న అర్థం వస్తుంది ఆ పేరును సార్థకం చేసేలా ఒక చరిత్ర కూడా ఉంది ఒకప్పుడు మల్ల మణి అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ ప్రసాదితమైన వరాలతో లోకాలను పట్టి పీడించసాగారట వారి నుంచి కాపాడమంటూ దేవతలంతా బ్రహ్మ విష్ణువులకు మొక్కినా లాభం లేకపోవటంతో చివరికి శివుని చెంతకు చేరారట దేవతల ఆత్తనాదాలను విన్న పరమేశ్వరుడు మాతాండ భైరవునిగా రూపుదాల్చి ఆ ఇద్దరు రాక్షసులను ఖండించాడట అలా శివుడు ఖండోబాగా మారాడు కర్ణాటక మహారాష్ట్ర సాహిత్యంలో ఈ ఖండోబా ప్రస్తావన దాదాపు వెయ్యి సంవత్సరాలుగా కనిపిస్తూనే ఉంది ఇక ఈ పదిహేను శతాబ్దికి వచ్చేసరికి ఖండోబా ఆరాధన ఎంత విస్తృతంగా ప్రచారం పొందిందంటే మహారాష్ట్రలో చాలామంది శివుని ఖండోబా రూపంలోనే పూజిస్తారట ఇక చాలామందికి ఖండోబా కులదైవం కూడా శివుని అవతారం సూర్యుని తేజం కలిసిన దైవం ఖండోబా అని కూడా కొందరి నమ్మకం ఇక శివుని కుమారుడైన కార్తికేయుడే ఖండోబా అని భావించేవారు లేకపోలేదు ఖండోబాకు ఒకరు ఇద్దరు కాదు ఐదుగురు భార్యలు అయితే వారిలో ఒక్కొక్కరు జాతికి చెందినవారు వారిలో ఒక భార్య ముస్లిం అని కూడా నమ్ముతారు ఖండోబా ఇలా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నారనే నమ్మిక ఆయనను అన్ని వర్గాలకు చేరువచేసింది జాతి పట్టింపులేమీ లేకుండా అందరూ ఆయనను తమవానిగా భావించేవారట కొందరు ముస్లింలు సైతం ఆయనను ఆరాధించేవారు అయితే ఖండోపా తొలి ఇద్దరు భార్యలు ఆయనతో పాటుగా గుళ్లల్లో కనిపిస్తూ ఉంటారు వారే మాల్సా బనాయే వీరిరువురు పార్వతీదేవి గంగమ్మ తల్లికి ప్రతిరూపాలు అని భక్తుల విశ్వాసం ఖండోపా గురించి ఉన్న జానపద సాహిత్యంలో ఆయన వారిని వివాహం చేసుకోవటం కోసం దారితీసిన ప్రేమాయణాలు సవతుల మధ్య సాగే జగడాలు ముఖ్య ఘట్టాలుగా కనిపిస్తాయి తెలుగువారు మల్లన్నగా కొలుచుకునే దైవమే ఖండోబా అని భావించేవారు లేకపోలేదు మల్ల అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి మల్లన్న అయ్యాడని ఒక భావన అందుకే కొమరి వెలిసిన దైవాన్ని తెలుగువారు మల్లన్నగా కొలుచుకుంటే మహారాష్ట్రీయులు ఖండోబాగా భావిస్తారు ఎవరు ఎలా కొలుచుకున్నా ఖండోబా భక్తుల పాలిట భోళాశంకరుడే అనడంలో ఏమాత్రం అనుమానం లేదు చిటికడు పసుకుకి కాసిని శాఖలకి కొన్ని బొబ్బట్లకి సంతశించి సంకల్పాలను సిద్ధింపచేస్తాడనడంలో మరో మాట రాదు మహారాష్ట్రలో ఊరూరా ఈ ఖండోబా ఆలయాలు ఉన్నప్పటికీ పూణేకు సమీపాన ఉన్న బేజూరి అనే ప్రాంతంలో ఉన్న ఖండోబాకు ప్రాచుర్యం ఎక్కువ బేజూరి రాజధానిగా ఆయన ప్రపంచాన్ని పాలించేవాడని అక్కడే ఆయన తన ఇద్దరు భార్యలతో కలిసి ఉండేవాడని ఐతిహ్యం ఇక కర్ణాటకలోనూ మైలారా పేరుతోనూ ఖండోబా ఎన్నో దేవాలయాలలో పూజలందుకుంటున్నాడు